హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇది జరగడం మాత్రం గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడు రాజకీయాలను మించిపోయాయి. ఇప్పుడు తమిళనాడు కాదు, ఒకప్పుడు కరుణానిధి జయలలిత ఉన్న హయాంలో మాదిరిగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు తయారయ్యాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా విపక్ష నేతలను కట్టడి చేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. జైలుకు పంపడానికి కూడా వెనుకాడరు. ఉన్న కేసులు తిరగదోడడం, కొత్త కేసులు పెట్టడం వంటి వాటిలో ఏమాత్రం వెనక్కి తగ్గని విధంగా ఉంటారు. గతంలో ఏపీ రాజకీయాలలో ఈ పరిస్థితులు లేవు. 2014 రాష్ట్ర విభజన నాటి నుంచే ఇటువంటి రాజకీయ కక్షలు మరింత ముదిరిపోయాయని చెప్పాలి. ఇందులో వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అని కాదు, ఇద్దరూ ఇద్దరే. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష నేత జగన్ను పురుగును చూసినట్లు చూడడం నాడు టీడీపీ నేతలు అలవాటుగా మార్చుకున్నారు. జగన్ పార్టీ నేతలను వేటాడారు, వెంటపడ్డారు, అక్రమ కేసులను బనాయించారు. అసెంబ్లీలో కూడా మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అసభ్య పదజాలాన్ని నాడు వినియోగించారు. విశాఖలో జగన్ నాడు కాలు మోపడానికి కూడా అంగీకరించలేదు. విశాఖ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిపై కేసులు బనాయించారు. కొందరు నేతలపై అక్రమ కేసులు పెట్టారు. అలా మొదలైన ఘర్షణలు 2019 వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ ప్రారంభించింది. ఇక కనిపించిన వారిని కనిపించినట్లు లోపలేసింది జగన్ ప్రభుత్వం. అలాగే అక్రమ కేసులు బనాయించింది. అనేక మంది ప్రభుత్వానికి భయపడి ఊళ్ళు వదిలి పారిపోయారంటే అతిశయోక్తి కాదు. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచింది. ఇక మామూలు నేతల సంగతి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇలా వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో టీడీపీ నేతలతో ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. అసలు కొన్నేళ్ల పాటు టీడీపీ నేతలు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికే భయపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలా సాగింది వైసీపీ పాలన. అనేక మంది టీడీపీ సానుభూతి పరులు సొంతూళ్లను వదిలి పారిపోయారు. వ్యాపారాలను సైతం మూసేసుకున్నారు. ఇప్పుడు ఏపీ ఎన్నికలు ముగిశాయి. ఎవరు గెలుస్తారన్నది చెప్పలేం. అంచనాలు అందడం లేదు. ఇటు అధికార పార్టీ వచ్చినా అదే ఒరబడి కొనసాగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు బహిరంగంగానే చెప్పారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పడం చూస్తూ ఉంటే ఏపీలో రాజకీయ కక్షలు ఏ విధంగా జరుగుతాయో అన్న టెన్షన్ సామాన్యులను మాత్రం భయపెట్టేలా ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరొక పార్టీ నేతలు ఖచ్చితంగా కటకటాల పాలు కావాల్సిందే. లెక్క తప్పదన్నయ్య అంటూ ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకోవడం చూస్తూ ఉంటే ఏపీ రాజకీయాలలో రేగిన కక్షలు, కార్పణ్యాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మధ్యలో బలయ్యేది మాత్రం సామాన్యులే.